మీకు థర్టీ టూ మార్క్స్ కోసం ప్యాసేజెస్ అనేవి రావడం జరుగుతుంది థర్టీ టూ మార్క్స్ లో మ్యాక్సిమం నైన్ టు ట్వెల్వ్ స్టడీ స్కిల్స్ కి సంబంధించి కూడా మనకి ఒక చార్ట్ అయితే ఇస్తారు మినిమం త్రీ సెంటెన్సెస్ లేదా ఫోర్ సెంటెన్సెస్ లో ఆన్సర్ రాయాలి చాలా మందికి స్టూడెంట్స్ కి ఆన్సర్ ఏ విధంగా రాయాలో ఏ విధంగా ప్రారంభించాలో అర్థం కాదు పాస్ట్ టెన్స్ ఉంటే ఆన్సర్ రాసేటప్పుడు కూడా పాస్ట్ టెన్స్ ఉన్నట్లయితే మన ఆన్సర్ కూడా శాంపుల్ ప్యాసేజ్ మీకోసం ఇస్తున్నాను ఒక శాంపుల్ ప్యాసేజ్ ఇచ్చాను దీంట్లో ఏ విధంగా వస్తాయి ఏ విధంగా ఆన్సర్స్ రాయవాలో చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి సో చూడండి చాలా మంది స్టూడెంట్స్ కి ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉన్నదేదో అర్థం కాక ఆన్సర్ ఏ విధంగా ఇంగ్లీష్ తెలియట్లే జగదీష్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కింద వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం కోసం కొన్ని వండర్ఫుల్ ట్రిక్స్ అని ప్రజెంట్ చేయబోతా ఉన్నాను నేను చెప్పేటువంటి ట్రిక్స్ ఫాలో అయినట్లయితే మొత్తంగా మీకు థర్టీ టూ మార్క్స్ కోసం ప్యాసేజెస్ అనేవి రావటం జరుగుతుంది థర్టీ టూ మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నేను చెప్పేటువంటి ప్రతి ట్రిక్ కూడా ఇక్కడ ప్రతి స్టూడెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని భావించినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా అవసరమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో షార్ట్ ఆన్సర్ రైటింగ్ ట్రిక్స్ సో చూడండి టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు ఏ విధంగా ముందుకెళ్లాలనేది తెలుసుకుందాం సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనే చూసుకుందాం సో ముందు మనకు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్లో మనకు తెలంగాణలో వచ్చేసి మొత్తం ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ టు ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ గాను ఒక ప్యాసేజ్ వస్తుంది అదేవిధంగా ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ కూడా మరొక ప్యాసేజ్ వస్తుంది అదేవిధంగా నైన్ టు ట్వెల్వ్ స్టడీ స్కిల్స్కి సంబంధించి కూడా మనకి ఒక చార్ట్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి కూడా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది మొత్తంగా చూస్తే ఇక్కడ చూస్తే థర్టీ టూ మార్క్స్కి మనకి టోటల్గా మనం కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ లేదా చార్ట్స్కి అయితే ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఈ థర్టీ టూ మార్క్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ మీరు కేవలం కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్కి చేయబోతూ ఉన్నారు దీంట్లో ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది నేను చెప్పిన విధంగా రాయండి మీకు తప్పనిసరిగా మెరుగైన మార్క్స్ వస్తాయి ఏమాత్రం అనుమానం లేదు సో చూడండి ఇప్పుడు ఏ విధంగా అంటే నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలనే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఫోర్ కానీ అదేవిధంగా ఫైవ్ టు ఎయిట్ కానీ ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి త్రీ మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్యాసేజ్ కింద ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ త్రీస్ ఆర్ ట్వెల్వ్ మార్క్స్ సో ఫస్ట్ ప్యాసేజ్ మనకు ఏ రీడింగ్ నుంచి వస్తుంది సెకండ్ ప్యాసేజ్ వచ్చేసి బీ రీడింగ్ నుండి కానీ సి రీడింగ్ నుండి కానీ వస్తుంది అది మీకు తెలిసిందే అయితే ఈ త్రీ మార్క్స్ క్వశ్చన్ గాను మినిమమ్ త్రీ సెంటెన్సెస్ లేదా ఫోర్ సెంటెన్సెస్లో ఆన్సర్ రాయాలి మినిమమ్ త్రీ సెంటెన్సెస్లో కనుక మీరు ఆన్సర్ రాయకపోతే మీకు పూర్తి మార్క్స్ అనేవి ఇవ్వబడవు ఇదైతే కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్వశ్చన్ కూడా త్రీ మార్క్స్ క్వశ్చన్కి త్రీ సెంటెన్సెస్ రాయవలసిందే రాయకుండా వన్ సెంటెన్స్ టూ సెంటెన్సెస్లో రాస్తే మీకు పూర్తి స్థాయిలో మార్క్స్ అనేవి ఇవ్వటం జరగదు సగం మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా టూ మార్క్స్ క్వశ్చన్స్ అంటే నైన్ టు ట్వెల్వ్ ఉంది చూసారా స్టడీ స్కిల్కి సంబంధించి దీంట్లో కూడా మినిమమ్ టూ సెంటెన్సెస్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది వన్ లో ఆన్సర్ రాస్తే మీకు ఆఫ్ మార్క్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఎలాగూ త్రీ మార్క్స్కి టూ మార్క్స్కి రాసే అవకాశం ఉంటుందంటే మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కంపల్సరిగా అన్ని మార్క్స్ అన్ని సెంటెన్సెస్కు రాసే విధంగానే క్వశ్చన్స్ అడగబడతాయి కాబట్టి మీరు నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా చూసుకోండి ఈ విధంగా త్రీ మార్క్స్ క్వశ్చన్కి అయితే త్రీ సెంటెన్సెస్ టూ మార్క్స్ అయితే టూ సెంటెన్సెస్ ఇదైతే కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిందే ఇక ఆ తర్వాత చూస్తే హౌ టు ఆన్సర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆన్సర్ ఏ విధంగా చేయాలి క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ఏ విధంగా రాయాలో చూడండి సో ఫస్ట్ ఆన్సర్ ది క్వశ్చన్ ఇన్ త్రీ సెంటెన్సెస్ అన్నాం ఇప్పుడే మనం చెప్పుకున్నాం త్రీ మార్క్స్ క్వశ్చన్కి అయితే త్రీ సెంటెన్సెస్లో అదే విధంగా టూ మార్క్స్ క్వశ్చన్కి అయితే టూ సెంటెన్సెస్లో ఆన్సర్ రాయవలసిందే ఆ తర్వాత కన్వర్ట్ ది క్వశ్చన్ ఇన్ టు ఎన్ ఆన్సరింగ్ ఫస్ట్ సెంటెన్స్ చాలా మందికి స్టూడెంట్స్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలో ఏ విధంగా ప్రారంభించాలో అర్థం కాదు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అందుకే క్వశ్చన్ని ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చనింగ్ సెంటెన్స్ని ఆన్సర్గా మార్చుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక ప్యాసేజ్కి ఆన్సర్గా కూడా ఆన్సర్స్ కూడా రాశాను చూపిస్తాను సో క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ మార్చుకోవాలి మినిమం త్రీ సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ని ఏదైతే క్వశ్చన్ అడిగారో దానినే ఆన్సర్గా మార్చండి ఈజీగా మీకు వన్ మార్క్ క్వశ్చన్నే ఆన్సర్గా మారుస్తాం వన్ మార్క్ అక్కడే పడిపోద్ది ఆ తర్వాత ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే యూజ్ ది టెన్స్ ఆఫ్ ది ఆన్సర్ యాజ్ పర్ ది క్వశ్చన్ క్వశ్చన్లో ఏ టెన్స్ ఉంది లో పాస్ట్ టెన్స్ ఉంటే ఆన్సర్ రాసేటప్పుడు కూడా పాస్ట్ టెన్స్ క్వశ్చన్లో ప్రజెంట్ టెన్స్ ఉన్నట్లయితే మన ఆన్సర్ కూడా ప్రజెంట్ టెన్స్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా దీని అయితే మీరు గమనించవలసి ఉంటుంది అదేవిధంగా పంక్చువేషన్ మార్క్స్ సో ఫుల్ స్టాప్ పెట్టడం కామా పెట్టడం క్వశ్చన్ మార్క్ పెట్టడం లేదా క్యాపిటలైజేషన్ యూజ్ చేయడం అదేవిధంగా ఈ జాగ్రత్తగా ఈ నాలుగు పంక్చువేషన్ మార్క్స్ మినిమం యూజ్ చేయాలి ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ అదేవిధంగా క్యాపిటలైజేషన్ ఈ నాలుగు పంక్చువేషన్ మార్క్స్ మీరు ఉపయోగించినట్లయితే మీకు కనీసం ఆఫ్ మార్క్ లేదా వన్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది తరువాత రైట్ ది ఆన్సర్ రిలవెంట్ టు ది క్వశ్చన్ అంటే ఏంటి చాలామంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ వేరేది రాస్తారు గ్రామర్ రూల్స్ ఫాలో అవుతారు పంక్చువేషన్స్ పెడతారు కరెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది కానీ అడిగిన క్వశ్చన్ ఒకటి రాసే ఆన్సర్ వీళ్ళు వేరొకటి రాస్తారు అట్లాంటప్పుడు జీరో మార్క్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ రాయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా చెప్పాలి వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఇప్పుడు మనం ఏం చూస్తామంటే చూడండి మార్క్స్ ఏ విధంగా అవార్డ్ చేస్తారో కూడా తెలుసుకోవాలి మార్క్స్ అవార్డింగ్ తెలిస్తేనే మీరు ఆ విధంగా ఆన్సర్ రాయగలుగుతారు అప్పుడు మీకు పూర్తి స్థాయిలో మార్క్స్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ప్యాసేజెస్లో వాటికి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో చూడండి ఫస్ట్ గ్రామర్ రూల్స్కి వన్ మార్క్ ఉంటుంది మీరు రాసేటువంటి ఆన్సర్లో గ్రామర్ సరిగ్గా ఫాలో అయినట్లయితే అంటే సరైనటువంటి టెన్స్ ఉపయోగించడం సరైనటువంటి కన్జంక్షన్స్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ ఇక సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ మొదలైనవి ఏదైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఫాలో అయినందుకు వన్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది మీరు రాసినటువంటి ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఉందా లేదా అని గమనిస్తారు దానికైతే వన్ మార్క్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది తరువాత వచ్చేస్తే పంక్చువేషన్ మార్క్ ఈ పంక్చువేషన్స్ అంటే ఇంతకుముందే చెప్పాను ఫుల్ స్టాప్ మినిమం పంక్చువేషన్స్ సెంటెన్స్ పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టడం అదేవిధంగా ఎక్కడైతే అవసరమో అక్కడ కామాస్ పెట్టడం సెంటెన్స్ ప్రతి సెంటెన్స్ను కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయటం సెంటెన్స్ బిగినింగ్ కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా చూడటం అదేవిధంగా ప్రాపర్ నౌన్స్ ఏదన్నా ఉంటే మనుషుల పేర్లు ఊర్ల పేర్లు ఉంటే వాటికి ప్రతిసారి క్యాపిటల్ లెటర్ పెట్టడం అయ్యి అనేటువంటి పర్సనల్ ప్రణావునికి ప్రతిసారి క్యాపిటల్ లెటర్ పెట్టడం ఇది మినిమం పంక్చువేషన్ మార్క్ దీనికి హాఫ్ మార్క్ అనేది కంపల్సరీగా ఇవ్వటం జరుగుతుంది మీకు హాఫ్ మార్క్ కట్ చేయాలన్నా కానీ పంక్చువేషన్ మార్క్ సరిగ్గా లేకపోతే హాఫ్ మార్క్ కట్ చేస్తారు గ్రామర్ రూల్ సరిగ్గా ఉపయోగించకపోతే కూడా ఆఫ్ వన్ మార్క్ అనేది కట్ చేస్తారు ఆ తర్వాత రిలవెన్స్ ముందే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఉండాలి క్వశ్చన్ ఏదైతే అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ మీరు రాయగలిగినప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా త్రీ మార్క్స్కి అయితే ఇట్లా మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు టూ మార్క్స్ క్వశ్చన్స్కి మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారో చూడండి గ్రామర్ రూల్స్కి వన్ మార్క్ ముందే చెప్పాను కదా టూ మార్క్స్లో గ్రామర్ రూల్ ఇది టూ మార్క్స్ క్వశ్చన్ కదా సారీ ఇక్కడ హాఫ్ మార్క్ అనేది గ్రామర్ రూల్స్ కి జరుగుతుంది ఇక్కడ వన్ అని పడుతుంది గ్రామర్ రూల్స్ కి ఆఫ్ మార్క్ అదే విధంగా పంక్చువేషన్స్ కి ఆఫ్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఇక్కడ అప్పటికి వన్ మార్క్ అయిపోయింది ఇక ఫైనల్ గా మరి చూసినట్లయితే రిలవెన్స్ కి వన్ మార్క్ మొత్తంగా టూ మార్క్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గ్రామర్ రూల్స్ అయితే హాఫ్ మార్క్ ఇక్కడ ఏదైతే గ్రామర్ రూల్స్ చెప్పానో అవే గ్రామర్ రూల్స్ ఇక్కడ కూడా అప్లై అవ్వటం అనేది జరుగుతుంది సో గ్రామర్ రూల్స్ మీరు సరిగ్గా ఫాలో అయిపోయినా పంక్చువేషన్స్ ఫాలో అయిపోయినా రిలవెన్స్ లేకపోయినా మీకు మార్క్స్ అనేది ఇవ్వటం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు ఇక ఆ తర్వాత మీరు కొన్ని చూద్దాం ఇప్పుడు ఒక శాంపుల్ ప్యాసేజ్ మీకోసం ఇస్తున్నాను ఒక శాంపుల్ ప్యాసేజ్ ఇచ్చాను దీంట్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఏ విధంగా ఆన్సర్స్ రాయవాలో చూడండి ఇది మనకు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లోని ఫస్ట్ లెసన్ యాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇది ఇది లో కూడా వస్తూ ఉంటుంది అనేక రకాలుగా ఈ పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకే దీన్నే చూజ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ప్యాసేజెస్ ఈ ప్యాసేజ్ వస్తే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి వై డూ యూ థింక్ నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ ఈ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ వాట్ వాజ్ ద డెసిషన్ వై డిడ్ he think it was the best decision they had taken for him third question i was a deeply depressed why was he deeply depressed what made him deeply depressed fourth question and was terrified of what would happen when my parents were not there to look after me can you imagine what would have happened to nick if his parents had not been there వీటికి ఆన్సర్ రాసే ముందు ఈ క్వశ్చన్స్ నేను మీకు ఒక్కసారి క్లియర్గా చెప్పవలసి ఉంది ఎందుకంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి సో చూడండి వై డూ యూ థింక్ నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ నిక్స్ పేరెంట్స్ ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో అటెండ్ కావాల్సిందిగా ఎందుకు ఇన్సిస్ట్ చేశారు పదే పదే ఎందుకు కోరారు ఇది క్లియర్గానే ఉంది ఇప్పుడు నేను మీకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అదేవిధంగా థర్డ్ ఫోర్త్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ సారీ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ ఇది క్వశ్చన్ కాదు పారాగ్రాఫ్లోని ఒక లైన్ తీసి మనకు క్వశ్చన్లో పెట్టినప్పుడు ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాలో పెడతారు ఇన్వర్టెడ్ కామాలో ఇచ్చారు అంటే క్వశ్చన్లో అర్థం ఏంటంటే ఈ సెంటెన్సు ఐ వాజ్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ ఇది పారాగ్రాఫ్లో ఉంటుంది చూడండి ఎక్కడ ఉంది చూసారా ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ సో పారాగ్రాఫ్లోని ఒక క్వశ్చన్ తీసి ఒక సెంటెన్స్ని తీసి క్వశ్చన్లో పెట్టేస్తారు పెట్టేసి ఈ సెంటెన్స్ పైన క్వశ్చన్ అడగటం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఏ సెంటెన్స్ అయితే పారాగ్రాఫ్ లో నుంచి తీసి క్వశ్చన్ లో పెట్టేస్తారో దీనిపైనే క్వశ్చన్ అడగటం జరుగుతుంది అంటే పారాగ్రాఫ్ మొత్తం వెతుక్కోకుండానే లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ పైన క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాలో పెట్టడం జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ కి ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉన్నదేదో అర్థం కాక ఆన్సర్ ఏ విధంగా రాయాలో తెలియట్లా ఇన్వర్టెడ్ కామాలో ఉంది అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు అది లో సెంటెన్స్ తీసిచ్చారు అని అర్థం సో ఇప్పుడు ఈ ఈ సెంటెన్స్ పైన క్వశ్చన్ అడుగుతారు చూడండి వాట్ వాజ్ ద డెసిషన్ చూసారా ఇక్కడ ఇట్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ అన్నారు కదా ఏమిటి ఆ డెసిషన్ వై డిడ్ హీ థింక్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే హ్యాడ్ టేకెన్ ఫర్ హిమ్ అతను అది బెస్ట్ డెసిషన్ ఎందుకు అనుకున్నాడు అంటే మీకు చాలా ఈజీ అనమాట పారాగ్రాఫ్లో లో సెంటెన్స్ని ఈ విధంగా తీసి అడిగినప్పుడు మనం ఈ సెంటెన్స్ ను చూసుకుంటే ఈజీ అయిపోతుంది అంతేగాని ఇన్వర్టెడ్ కామాస్ చూసి మీకు అర్థం కాకుండా ఇది క్వశ్చన్ అనుకోవద్దు ఇది పారాగ్రాఫ్ లోని సెంటెన్స్ అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్తానా స్టూడెంట్స్ కి అర్థం కాక కన్ఫ్యూషన్ గురవుతున్నారు అదే విధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ ఈ పార్ట్ కూడా ఇన్వర్టెడ్ కామాలో ఉంది అంటే ఏంది ఇది పారాగ్రాఫ్ లో సెంటెన్స్ దీనిపైన మళ్ళీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో వై వాజ్ హీ డీప్లీ డిప్రెస్డ్ ఎందుకు అతను డీప్ గా డిప్రెస్ అయ్యాడు వాట్ మేడ్ హిమ్ డీప్లీ డిప్రెస్డ్ ఎందుకు ఈ దేని వలన అతను డిప్రెస్ అయ్యాడు సో ఇది ఈజీ అనమాట పారాగ్రాఫ్ లోని సెంటెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ పెడతారు ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న దానిపైననే క్వశ్చన్ అడగటం అనేది జరుగుతుంది ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇది కూడా ఇన్వర్టెడ్ కామాలోనే ఉంది ఒక సెంటెన్స్ పారాగ్రాఫ్ లో తీసిచ్చారు దీన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టారు ఓకే ఫైన్ అయితే ఈ ఈ సెంటెన్స్ ముందు డాట్ డాట్ ఎందుకు ఉంది అంటే దీని అర్థం ఏందంటే ఈ సెంటెన్స్ పారాగ్రాఫ్ లో తీసి ఇచ్చినప్పటికీ దీని ముందు కూడా ఇంకా కొంత భాగం ఉంది దీనితోటి అవసరం లేదు అని అర్థం అంతే ఇక్కడ డాట్ డాట్ ఉంది కాబట్టి నీ ఇక్కడ ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని మిస్ కాన్సెప్షన్ కి మీరు వెళ్ళొద్దు చూడండి ఇక్కడ ఎండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ అంటే ఇంకా దీని ముందు చూడండి ఎండ్ ముందే ఉంది ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ దీనితోటి మనకి పని లేదు ఇక్కడ నుంచి ఈ సెంటెన్స్ భాగాన్ని చూడండి ఎందుకంటే ఈ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు దీనికి ముందు ఇంకొంత భాగం ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో సెంటెన్స్ ఇంకా ముందుంటే మనకు అవసరం లేదు క్వశ్చన్ అడిగేదానికి అనుకుంటే డాట్ డాట్ పెట్టేసి మిగతా భాగాన్ని ఇస్తాం ఇక్కడ నుంచి మీరు చూసుకొని ఈ భాగం పైన అడిగేదాన్ని మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది క్యాన్ యూ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ టు నిక్స్ టు నిక్ ఇఫ్ హిజ్ పేరెంట్స్ హ్యాడ్ నాట్ బీన్ దేర్ సో ఇది క్వశ్చన్ ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ రాయటం అనేది చాలా సులభం అవుతుంది ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఏ విధంగా రాయాలో చే చూయిస్తాను మీరు నేను చెప్పేటటువంటి ఆన్సర్స్ సరిగ్గా ఫాలో అవ్వండి ఈ విధంగా మీరు రాసినట్లయితే నేను సరైనటువంటి రూల్స్ ఫాలో అవుతూ ఆన్సర్స్ రాస్తాను ఇప్పుడు మీకు మోడల్గా ఉపయోగపడతాయి ఈ ఆన్సర్స్ అనేవి సో చూడండి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వై డు యూ థింక్ నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నీక్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ సో డైరెక్ట్ క్వశ్చన్ పారాగ్రాఫ్లోనే ఆన్సర్ దొరుకుతుంది దీనికైతే సో నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ చూసారా నేను క్వశ్చన్ని ఆన్సర్ గా మార్చమని చెప్తాను ఇక్కడ నుంచి కూడా నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆర్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ క్వశ్చన్లో ఏదైతే ఉందో ఈ వై డు యూ థింక్ అనే పార్ట్ని తీసేసి ఫస్ట్ సెంటెన్స్ రాశాను ఒక సెంటెన్స్ అయిపోయింది మనకు ఈ విధంగా క్వశ్చన్ని ఆన్సర్ గా మార్చుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో పారాగ్రాఫ్ పాస్ట్ క్వశ్చన్ పాస్ట్ టెన్స్ లో అడిగాడు నిక్ పేరెంట్స్ నిక్ ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వమని అడిగారు అయిపోయిన విషయం పాస్ట్ టెన్స్ సో నేను కూడా పాస్ట్ టెన్స్ రాస్తున్నాను సో చూసారా ప్రతి సెంటెన్స్ ని క్యాపిటల్ లెటర్ లో మొదలు పెట్టాను సెంటెన్స్ పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టాను ఇంకా ఎక్కడన్నా అవసరమైతే కామాలు కూడా పెట్టాను జాగ్రత్తగా గమనించండి సో ఇవి పంక్చువేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి నిక్ వాజ్ బార్న్ యాజ్ ఎ టార్ సో పాస్ టెన్స్ వాడాను ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ ఉంది నిక్ టార్సోగా జన్మించాడు దే వాంటెడ్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్ అండ్ కాంపిటెంట్ అతన్ని ఇండిపెండెంట్ గా అదే విధంగా తన పైన తానే ఆధారపడే విధంగా ఇతరుల పైన కాకుండా ఉండే విధంగా చేయాలనుకున్నారు పాస్ టెన్స్ లో ఉంది సెంటెన్స్ అయిపోగానే ఫుల్ స్టాప్ పెట్టాను సెంటెన్స్ బిగినింగ్ లో క్యాపిటల్ లెటర్ పెట్టాను సో చూసారా ఇక్కడ కామా కాబట్టి కామా ఫంక్ మార్క్ దే డిసైడెడ్ టు సెండ్ హిమ్ టు ఏ టు ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ వేర్ హీ కుడ్ లెర్న్ ది హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఫుల్ స్టాప్ పెట్టేశాను మినిమమ్ త్రీ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేయబడ్డాయి సరైనటువంటి టెన్స్ వాడాను సరైనటువంటి పంచువేషన్ మార్క్స్ కూడా ఉపయోగించాను ఇప్పుడు ఇది త్రీ మార్క్స్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ వేసేస్తారు మినిమం త్రీ సెంటెన్సెస్ రాశాము అంతా రెలవెంట్గా ఉంది ఆన్సర్ పంక్చువేషన్ మార్క్స్ ఫాలో అయ్యాను గ్రామర్ రూల్స్ ఫాలో అయ్యాను త్రీ మార్క్స్కి త్రీ మార్క్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది వన్ మోర్ క్వశ్చన్ చూడండి ఇందాక ప్యాసేజ్లో ఇది కూడా ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ వాట్ వాజ్ ద డెసిషన్ వై డి హీ థింక్ ఇట్ వాస్ ది బెస్ట్ డెసిషన్ దే హ్యాడ్ టేకన్ ఫర్ హిమ్ ఆన్సర్ చూడండి నెక్స్ట్ పేరెంట్స్ డెసిషన్ ఆఫ్ సెండింగ్ హిమ్ టు ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ నిక్ సో పారాగ్రాఫ్ లోనే ఉన్నటువంటి క్వశ్చన్ నే క్వన్నే ఆన్సర్ గా మార్చాను ఫస్ట్ సెంటెన్స్ నిక్ థాట్ దాట్ ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ హిస్ పేరెంట్స్ హ్యాడ్ టేకన్ ఫర్ హిమ్ సో వాట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ అన్నదానికి ఆన్సర్ రాశాను పాస్ టెన్స్ లో ఉంది పాస్ టెన్స్ లో ఆన్సర్ రాశాను వై డి హి థింక్ దట్ ఇట్ వాస్ ది బెస్ట్ డెసిషన్ దే హ్యాడ్ మేడ్ ఫర్ హిమ్ సో థర్డ్ సెంటెన్స్ చూడండి బికాస్ ఆఫ్ దిస్ డెసిషన్ నీక్ లెర్న్ ఫ్రమ్ ది హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ అండ్ బికేమ్ ఇండిపెండెంట్ అండ్ కాంపిటెంట్ త్రీ సెంటెన్సెస్లో రాశాను రిలివెంట్ గా రాశాను ఇక్కడ రెండు క్వశ్చన్లు ఈ క్వశ్చన్లో రెండు పార్ట్స్ ఉన్నాయి రెండు పార్ట్స్ కూడా ఆన్సర్ రాశాను కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు క్వశ్చన్లో రెండు భాగాలు ఉన్నట్లయితే రెండు భాగాలు ఒకదానికి ఆన్సర్ రాసి రెండో భాగానికి రాయటం మర్చిపోతారు అటువంటి సందర్భంలో కూడా మార్క్స్ అనేవి ఇవ్వటం జరగదు థర్డ్ క్వశ్చన్ చూడండి మళ్ళీ జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇది ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ కూడా ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ ఇన్వర్టెడ్ కామాలో ఉన్న భాగం అంటే ప్యాసేజ్లోనే ఇది పార్ట్ ఉంటుంది వై వాజ్ హీ డీప్లీ డిప్రెస్డ్ ఎందుకు డిప్రెస్ అయ్యాడు దీనిపైనే వాట్ మేడ్ హిమ్ డీప్లీ డిప్రెస్డ్ ఈ రెండు భాగాలకి ఇదో క్వశ్చన్ ఇదో క్వశ్చన్ రెండు ఉన్నాయి ఈ రెండింటికి ఆన్సర్ రాయాలి టెన్స్లో ఉన్నాయి రెండు కూడా మనం పాస్టెన్స్లో రాయాలి చూడండి నిక్ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ దీన్నే ఆన్సర్గా మార్చాను ఫస్ట్ క్వశ్చనింగ్ సెంటెన్స్ క్వశ్చన్లో ఏదైతే ఉందో దాన్నే రాశాను ఒక సెంటెన్స్ అయిపోయింది హీ వాస్ బుడ్ అండ్ టీజ్డ్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ సో దానికోసం డిప్రెస్ అయ్యాడు పాస్ట్ టెన్స్ లో రాశాను వాట్ మేడ్ హిమ్ డీప్లీ డిప్రెస్డ్ లైఫ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ అండ్ యూ హ్యాడ్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ సో ఆల్ దీస్ థింగ్స్ మేడ్ హిమ్ డీప్లీ డిప్రెస్డ్ సో దీనికి కూడా ఆన్సర్ రాశాను పంక్చువేషన్ మార్క్స్ ఫాలో అయ్యాను ఫుల్ స్టాప్ పెట్టాను క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేశాను త్రీ సెంటెన్సెస్ లో రాశాను ఆన్సర్ క్వశ్చన్కి రిలేటెడ్గా రాశాను ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో మార్క్స్ త్రీకి త్రీగా అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రతిసారి వన్ వన్ అనే పడింది ఒకటి రెండు మూడు క్వశ్చన్స్ ఇవి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అండ్ వాజ్ ద టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ క్యాన్ యూ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు నిక్ ఇఫ్ హిస్ పేరెంట్స్ హ్యాడ్ నాట్ బీన్ దేర్ ఈ విధంగా వస్తే మీకు ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్సర్ చూడండి ఐ కాంట్ ఇమాజిన్ నిక్స్ లైఫ్ వితౌట్ హిస్ పేరెంట్స్ కెన్ యూ ఇమాజిన్ అన్నాడు కాబట్టి దీన్నే ఆన్సర్గా మార్చాను ఐ కాంట్ ఇమాజిన్ నిక్స్ లైఫ్ వితౌట్ హిస్ పేరెంట్స్ ఎందుకో చెప్పాను బికాస్ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ నిక్స్ లైఫ్ దే సపోర్టెడ్ హిమ్ పాస్ట్ టెన్స్ లో ఉంది క్వశ్చన్ పాస్ట్ టెన్స్ లో రాశాను ఇన్ ఆల్ ద పాజిబుల్ వేస్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ దేర్ సపోర్టింగ్ హిమ్ వాళ్లే తన సపోర్ట్ చేయకపోయినట్లయితే హీ వుడ్ హ్యావ్ స్పెండ్ హిజ్ ఎంటైర్ లైఫ్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఆర్ కిల్డ్ హిమ్ వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ బతికేవాడు లేదా సూసైడ్ చేసుకుని చనిపోయేవాడు సో క్వశ్చన్కి ఆన్సర్ రిలవెంట్గా రాశాను ఈ విధంగా రిలేటెడ్గా రాయటం పంక్చువేషన్స్ ఫాలో అవటం సరిగ్గా త్రీ సెంటెన్సెస్లో రాసినట్లయితే ప్రతి స్టూడెంట్కి కూడా త్రీ మార్క్స్ వస్తాయి క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి క్వశ్చన్ అర్థం చేసుకోవటం ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నదాన్ని చూసుకోవటం ఒక్కోసారి డాష్ ఉన్నట్లయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం దీని ముందు సెంటెన్స్ పెద్ద సెంటెన్స్ తీసుకొని ఇంకొంత బాగా ఉందని అర్థం చేసుకోవాలని చెప్పాను సో మీరు ఈ విధంగా ఆన్సర్స్ రాసినట్లయితే ప్రతి స్టూడెంట్కి కూడా త్రీ మార్క్స్ క్వశ్చన్ కానీ టూ మార్క్స్ క్వశ్చన్ కానీ పూర్తి స్థాయిలో మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ షేర్ చేయండి ఆ ఈ వాళ్ళు బెస్ట్ విల్ మీట్ ఇది నెక్స్ట్ వీడియో